హలో అందరికీ నమస్కారం దేవాలయం నీడ ఇంటిపై పడితే ఏం జరుగుతుందో తెలుసా దేవాలయము అది ఒక పవిత్ర స్థలము మనకి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా ఒక్కసారి ఆలయంలోకి అడుగుపెట్టగానే బాధలన్నీ మర్చిపోయి మనసుకు ప్రశాంతత కలుగుతుంది శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయము ఓ శక్తి కేంద్రము ఆలయంలో ఎల్లప్పుడూ పూజలు హోమాలు యాగాలు జరుగుతుంటాయి అందువల్ల ఆలయం ఉన్న చోట గుడి నీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదంటారు శాస్త్రం తెలిసినవారు కొన్ని సమయాల్లో ఈ శక్తి ఇంటిని ప్రశాంతంగా ఉంచకపోవచ్చు అందుకే పురాతన గుళ్ళ చుట్టూ పెద్ద ప్రహారీ గోడలు నిర్మించి ఉంటాయి ప్రాచీన గ్రంథాల ప్రకారం గుడి సమీపంలో నివాస స్థలాలు ఉంటే కొంత మంచి కొంత చెడు రెండూ ఉంటాయి గుడికి ఆనుకుని ఏ ఇల్లు ఉండకూడదు ఒకవేళ గుడికి దగ్గరగా ఇల్లు ఉంటే ఆ కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయి ఏ ఆలయానికి దగ్గరలో తీసుకున్నా కనీసము రెండు వందల అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిది ఇంటికి గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండవచ్చు శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయము విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెప్తారు అమ్మవారి ఆలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరు వృద్ధి చెందరు ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరని వాస్తు నిపుణులు చెప్తున్నారు విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయము ఉత్తరాన వాయువ్యంలో ఉంటే అక్కడ ఉన్న వారికి ధన నష్టము అవమానాలు ఎదురవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఏ ఆలయానికైనా కనీసము వంద అడుగుల దూరంలో తప్పనిసరి అని చెప్తారు వాస్తు పండితులు ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు దేవుడి ధ్వజము శక్తి సంపన్నము ఉగ్రరూపము అందుకే ధ్వజస్తంభము ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది అందుకే పూర్వకాలంలో పర్వతాలు నదీ తీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమము నదుల వద్ద నిర్మిస్తే ఫలితము మధ్యమము గ్రామము నగరములో అధమము అని మహర్షులు శ్లోక రూపంలో చెప్పారు ఇప్పటికే ఆలయాల నీడ పడే చోట ఇల్లు ఉంటే భయపడిపోవలసిన అవసరం లేదు వాస్తు పండితుల సలహా మేరకు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది మరో విషయం ఏంటంటే ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధకంగా ఆలయాన్ని నిర్మిస్తారు బీజాక్షరాలతో కూడిన దేవతా యంత్రాన్ని అత్యంత పవిత్రమైన విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు ఆలయాల్లో నిత్యము అర్చనలు అభిషేకాలు జరుగుతాయి అయితే ఇళ్లల్లో అప్పుడప్పుడు అశుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది దాని ప్రభావం ఆలయ పవిత్రతపై గుడికి వచ్చే భక్తులపై పడొద్దనే ఉద్దేశంతో కూడా గుడి నీడ ఇంటిపై పడటం మంచిది కాదని చెప్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్